आलोचना विधान की वत्तास पल्लिकि दलित नायक पार्टी उड़ी ानल टीवी फाइव का एनटीवी का एपीएन आंध्रज्योति का निना सायंत्रा मरी डिबेट पेटू डिस्कशन पेटू मम्मी रउडील चित्रीकु का वास्तवा एवरू वक्रीकर वास्तवा वास्तवाले उठाईजु वीडियो ये चूप्तनामो दी समाधान चपंडी एवरो मैं नागरी माटड़ता नक् आनंदबाबु माटा मरी महिला विभाग महिला विभाग अद्यक्ष वरलरामय्य गारु माटाडारु दलित कदा चंद्रबाबु नायडु आटल अनलेदा चपंडी लोकेश बाबू इंकोक रेंडु आकुलु मुंदे एक्कु चदिवि आयन माट अनलेदा चपंडी वाळ्ळ अन्न माटलकु क्षमापण अडगडं मा तप्प अंटे दलितुलकु मेमु क्षमापण कूडा अडगकूडदा मा यॊक्क मनोभावालु देब्बतिंटे मेमु मौनंगा उंडाला मम्मल्नि किंचपरिचे विधंगा మమ్మల్ని అవహేళన చేసే విధంగా మా యొక్క శక్తి సామర్థ్యాలు మరి లేవని చెప్పి మమ్మల్ని ఆత్మన్యూనత భావంలో నెట్టా ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా ఈ రోజు నేను చెప్తా ఉన్నాను నిన్న జరిగినటువంటి మరి ఆ విషయం ఆ యొక్క నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా నేను ఒక మంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక దళితుడిగా దళిత జాతిలో ఒక వ్యక్తిగా మరి మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అప్పుడు ఉన్నటువంటి ఆయన యొక్క సహచర మంత్రులు మాట్లాడిన మాటలు ఎంత బాధించాయో ఎంత మందిని కలిచివేశాయో ఎంత మంది హృదయాలను కలిచివేశాయో దానికి స్పందిస్తూ నా నియోజకవర్గంలో ఆయన ఎలా రాణించేది దళిత నియోజకవర్గంలో ఈ రోజు ఆయన తగుదునమ్మ అని చెప్పి వస్తా ఉంటే మరి వారికి దళిత నాయకులు మరి ఈ నా ఎస్సి సోదరులందరూ ఆయనను క్షమాపణ కోరాలని చెప్పి అడిగితే మరి నేను మద్దతు తెలకుండా ఎలా ఉంటాను నేను తెలిపింది మద్దతే అది కూడా శాంతియుతంగా పదే పదే చెప్పాను నాతో పాటు మా ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జెడ్పీటీసీలు మా మండల కన్వీనర్లు మా ఏఎంసీ చైర్మన్లు అందరం కూడా మేము జెండాలు పట్టుకొని ఉంటే ఆ జెండాలకు ఉన్నటువంటి కర్ర మీరు చూసారా ఆ ప్లాస్టిక్ కర్ర మీలాగా ఎలాంటి కర్రలు తీసుకొచ్చారు ఇదిగోండి జామాల్ కర్రలు దానికి ఈ జెండాలు కట్టుకొని దాడి చేయాలని ఇదిగో వాళ్ళు విసిరేసినటువంటి రాళ్ళు ఈ రాళ్ళు చూడండి బోయిలపల్లి దగ్గర ఆగి 40 నిమిషాలు ఆగి ఇంత రావు రాళ్ళు వేస్తే రాడుకున్నటువంటి రక్తం మరకలు కూడా చూడండి రాడ్లే సార్ ఏసి మళ్ళా ఎంత దుర్మార్గం అంటే చూడండి పేపర్లు వాళ్ళు రాసేందుకు వాళ్ళకి పంచలా వచ్చిందని అర్థం కాక ఎక్కడ రాస్తారండి ఈ ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి కార్మేలు ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎన్ఎస్జి మరి ఆయన కమాండెంట్ ఎవరు సంతోష్ ఉన్నాడో ఆయనకేం పని ఆయన ఎందుకు క్రౌడ్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఉసుకొలుపుతూ ఆయన ముందుకు వచ్చారు వాళ్ళే సర రాళ్ళు ఆయన తగిలింది ఆ రాళ్ళు కూడా ఎక్కడి నుంచి చేశారు ఈ ఈ క్యాంప్ ఆఫీస్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి చేశారు కాన్వాయ్ ఇక్కడ ఆగింది ఈ ఇంటి మీద నుంచి చేసిన రాళ్ళు అక్కడ పడ్డాయి ఇన్ని వీడియోలు చూపిస్తా ఉన్నాను అయినా కూడా ఇప్పుడు కళ్ళు లేని కబోదిలాగా మరి వినపడని ఒక డమ్ ఫెల్లోలాగా చెవిటి వాళ్ళలాగా ఈరోజు ఈ పత్రికలు ఈ విధంగా చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతూ ఎట్లా వచ్చిందా మీకు మనసు కాన్వాయ్పై దాడి అంట నేను చెప్తా ఉన్నాను ఈరోజు నిజంగా రండి వెళ్దాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను కాణిపాక మరి వినాయకుడి దగ్గరికి వెళ్ళి మరి ప్రమాణం చేద్దాం మీరు రండి రాళ్ళు వేసింది ఎవరు దాడి చేసింది ఎవరు మరి చంద్రబాబు నాయుడు
అధికారంతో